हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। सो ई रोज वीडियो मन समर सीजन की एलांटी फुड्स मन तीसुकोवाली एंड समर सीजन लो एलांटी डिजीजेस उन्न वालू जाग्रतलु एमेम तीसुकोवाली अन्नदी ई वीडियो चूद्दामु। आई एम डॉक्टर साहित्य, वेलकम बैक टू माय चैनल हुनीशा। सो इदी समर सीजन। सो समर सीजन लो चाला मंदिकी वाळ्ळु ऑलरेडी सफर अवुतुन्न हेल्थ इश्यूस चाला मट्टुकु एग्रिवेट अवुतू उंटाई, अंटे ఆల్రెడీ అవి సఫర్ అవుతున్న సింప్టమ్స్ అనేవి కూడా కొంచెం ఎక్కువ కనిపిస్తూ ఉంటుందన్నమాట। సో అండ్ యాజ్ వెల్ యాజ్ నాట్ ఓన్లీ ఇన్ ద సమ్మర్ సీజన్ బట్ వింటర్ సీజన్ లో కూడా కొంతమందికి లైక్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు లేదంటే ఏదైనా రెస్పిరేటరీకి సంబంధించిన డిసీజెస్ తో బాధపడుతున్న వాళ్ళు వాళ్ళకి వింటర్ సీజన్ అనేది అగ్రివేషన్ ఉంటుంది। సమ్మర్ సీజన్ లో చాలా మందికి ఫస్ట్ మెయిన్ గా సఫర్ అయ్యే ప్రాబ్లం ఏంటి అంటే డిహైడ్రేషన్। సో డిహైడ్రేషన్ ఏంటి అంటే ఈ సమ్మర్ వేడి వల్ల మన బాడీలో ఉండే వాటర్ మినరల్స్ అన్ని కూడా స్వెట్ రూపంలో బయటికి పోతూ ఉంటుంది। సో దీని వల్ల ఎక్కువ శాతం నీరసం గాని ఎక్కువ దాహం వేయటం గాని అంటే కొంచెం పని చేసినా సరే అలసట అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది। సో సమ్మర్ సీజన్ లో మేజర్ గా చాలా మంది సఫర్ అయ్యే ప్రాబ్లం ఏంటి అంటే డిహైడ్రేషన్। सो ई डीहाइड्रेशन अव्वकुंडा मनम एलांटी जाग्रत्तलु तीसुकोवाली। सो फ्रीक्वेंट गा वाटर तीसुकुंटू उंडाली अंड दींतो पाटुगा मनम तीसुकुने फुड। सो मनम एलांटी फुड्स अयिते तीसुकुंटामो ब्रेकफास्ट गानी लंच की गानी डिनर की गानी सो मनम वाटिनी एला प्रिपेर चेसुकुंटुन्नामु अंड वाट आर द इंग्रीडियंट्स वी आर यूजिंग इन दिस प्रिपरेशन्स अनेदी कूडा मनम जाग्रत्तगा चूसुकुंटू उंडाली। सो एक्कुव वाटर शातम उंडे वेजिटेबल्स गानी एक्कुव वाटर शातम उंडे फ्रूट्स गानी मनम तीसुकुंटे కొంతవరకు మనం ఈ డిహైడ్రేషన్ ప్రాబ్లం నుంచి సేఫ్ అవ్వచ్చు। అండ్ దీంతో పాటుగా చాలా మంది సమ్మర్ సీజన్ లో ఎక్కువ బాధపడే అదర్ ప్రాబ్లం ఏంటి అంటే హిమరాయిడ్స్ అంటే పైల్స్। సో ఈ పైల్స్ ఉన్న వాళ్ళల్లో కూడా చాలా మందికి ఎక్కువ శాతం ఈ సమ్మర్ సీజన్ లోనే వాళ్ళ ప్రాబ్లం అనేది ఎక్కువ బాధపడుతూ ఉంటారు। బికాజ్ కొంతమంది బాడీ తత్వం ఎలా ఉంటుంది అంటే సో వాళ్ళు ఎంత ఎలాంటి ఫుడ్ తీసుకున్నా సరే వాళ్ళు త్వరగా వేడి చేయటం గాని లేదంటే బాడీ హీట్ ఎక్కువ జనరేట్ చేస్తూ ఉంటుంది। సో అలాంటి వాళ్ళకి ఈ పైల్స్ ప్రాబ్లం అనేది మేజర్ గా అరైజ్ అవుతూ ఉంటుంది। సో అండ్ దట్ టు ఈ సమ్మర్ సీజన్ లో వాళ్ళకి ఇంకా ఎక్కువ అగ్రివేట్ అవుతూ ఉంటుందన్నమాట। సో వాళ్ళు తీసుకునే ఫుడ్ లో ఏ మాత్రం కొంచెం వాటర్ కంటెంట్ తగ్గినా లేదంటే ఎలాంటి మసాలా ఫుడ్స్ గాని ఆయిలీ ఫుడ్స్ గాని లేదంటే ఎక్కువ ఫ్రైస్ గాని తీసుకున్నప్పుడు వాళ్ళకి ఈ మోషన్ పాస్ చేసే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది। सो समर सीजन लो मोस्टली डिहाइड्रेशन अवुतू उंटुंदी अंड दींतो पाटुगा पाइल्स प्रॉब्लम ऑलरेडी उन्न वाळ्ळकी कोंचेम एक्कुव अवुतू उंटुंदी। अंड आल्सो ई समर सीजन लो एलांटी वाळ्ळु एक्कुव जाग्रत्तगा उंडाली अंटे मोस्ट मनकंदरिकी तेलुसु ओल्ड एज पीपल। సో మోర్ దెన్ 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్న వాళ్ళు తక్కువ శాతం ఎండ ఉన్న సమయంలో బయటికి వెళ్ళకపోవడం గానీ ఎక్కువ సమయం ఇంట్లో ఉండటం గానీ అండ్ ఈవెన్ వాళ్ళు తీసుకునే ఫుడ్ లో కూడా ఎక్కువ లిక్విడ్ కంటెంట్ ఉన్నట్టు చూసుకున్నట్లయితే వాళ్ళు కొంత సేఫ్ గా చూసుకోవచ్చు। సో సమ్మర్ సీజన్ లో మేజర్ గా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు అండ్ చిన్న పిల్లలు కూడా కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ చేసుకుని వాళ్ళు తీసుకునే ఫుడ్ అండ్ వాళ్ళు చేస్తున్న పనుల్లో కొంచెం జాగ్రత్త వహిస్తే దే క్యాన్ బి सो ఈ సమ్మర్ సీజన్ లో వచ్చే ఇబ్బందులకి వాళ్ళు కొంచెం సేఫ్ అవుతారు। सो ఆల్రెడీ డయాబెటిస్ అండ్ హైపర్‌టెన్షన్ ఉన్న వాళ్ళ కూడా కొంచెం జాగృతలైతే కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ వాళ్ళు తీసుకునే ఫుడ్ లో గాని వాళ్ళు ఏ టైం లో బయటికి వెళ్తున్నారు ఎలాంటి వర్క్స్ చేస్తున్నారు అన్నది కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కొంచెం జాగృతలు తీసుకున్నట్లయితే సమ్మర్ సీజన్ లో వాళ్ళు కొంచెం బెటర్ గా ఫీల్ అవ్వచ్చు। सो ऑलरेडी स्वेट रूप में मन बॉडी नीचे एक्व वाटर कंटेंट बैठक वेल्पतू उ अंड दी तो मिनरल्स गानी साल्ट्स गानी शातम बैठक की वेल्पतू उ सो दी कॉम्पेंसेट चेसुकुने मनम तीसुकुने फुड लो रेगुलर फ्रूट्स। सो मेजर गा सीजनल फ्रूट्स एदैतो मन की समर लो वस्तायो अवि खच्चितंगा मनं डेली ओक फ्रूट अयिते कंपल्सरी तिनाली। सो ई वाटर कंटेंट एक्कुव उन्न फ्रूट्स एमैते उंटदि मनकि वाटरमेलन एक्कुव शातं उंटुंदि खर्बूजा एक्कुव शातं वाटर कंटेंट उंटुंदि अंड वीटितो पाटुगा वेजिटेबल्स चूसुकुन्नट्लयिते आनबगाय गानी कोन्नि एरियास सोरकाय अनि कूडा अंटारु सो बीरकाय गानी लांटि फुड्स मनं डेली तीसुकुने फुड लो मनं कोंचेम याड ऑन चेसुकुन्नट्लयिते ई समर की वी क्यान फील बेटर। ఆల్సో ఈ సమ్మర్ సీజన్ మనకి ఇంకొక లాగా కూడా మనకి బెనిఫిట్ చేస్తది। సో అది ఏంటి అంటే మాక్సిమం చాలా మంది వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు వెయిట్ రిడ్యూస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ సమ్మర్ సీజన్ ఇస్ ద బెస్ట్ సీజన్। సమ్మర్ సీజన్ లో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ టైం। ఎందుకు అంటే ఈ సమ్మర్ సీజన్ లో మాక్సిమం మనం సాలిడ్ ఫుడ్స్ గాని నాన్ వెజెస్ గాని చాలా మటుకు తగ్గించేస్తాం అండ్ దీనికి బదులుగా మనం లిక్విడ్ ఇంటేక్ అనేది ఎక్కువ తీసుకుంటాం।
సో దీనివల్ల వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి దిస్ ఈస్ ద బెస్ట్ టైం. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ సమ్మర్ సీజన్లో ట్రై చేసి మాక్సిమం అమౌంట్ ఆఫ్ వెయిట్ అనేది లూజ్ చేసుకోవచ్చు. సో ఈ సమ్మర్ సీజన్ అనేది వెయిట్ లాస్ చేసుకునే వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ది బెస్ట్ టైం అనొచ్చు. మోస్ట్ మనం తీసుకునే ఫుడ్ అంతా కూడా లిక్విడ్ డైట్ ఎక్కువ ఉండాలి. సో లిక్విడ్స్ అనేవి ఎక్కువ మనం తీసుకుంటే మన బాడీ బయట ఉండే వేడికి ఇది కొంచెం రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. అండ్ దీంతోపాటు కొంతమంది క్రానిక్ డిసీజెస్లో నెంబర్ ఆఫ్ మెడికేషన్స్ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. సో దీనివల్ల కూడా వాళ్ళ బాడీ హీట్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఫ్లూయిడ్ ఇంటేక్ తీసుకోవాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో మీరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ టేక్ అ మూమెంట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.